ఎడారి నుంచి అసెంబ్లీకి వచ్చినటువంటి ట్రాక్ రికార్డ్ ఆయనది. కానీ ఆయనకు రియల్ పుష్ప అనే పేరు ఉంది. ఎమోషన్స్ మీద కంట్రోల్ ఏమాత్రం ఉండదు, ఆవేశం గనక వచ్చింది అంటే బద్దలైపోతారు, విశ్వరూపం చూపిస్తారు అనేటువంటి పేరు ఆయనకుంది. గల్ఫ్ కంట్రీస్ నుంచి తెలంగాణ అసెంబ్లీకి వచ్చినటువంటి ఫస్ట్ టైం ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయసాధు. రాకేష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్. థ్యాంక్ యూ. చెప్పండి. మనిషి మిమ్మల్ని చూస్తే చాలా స్థితప్రజ్ఞుడిగా చాలా కూల్గా కనిపిస్తున్నారు, కానీ స్పీచెస్లో మాత్రం విశ్వరూపం చూపిస్తున్నారు, ఎలా సాధ్యమవుతుంది ఇది? అంటే ఇప్పుడు 24 గంటలలో ఉదయం సూర్యోదయం అవుతుంది, మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం అంటారు, సాయంత్రం మంచి ప్రెజెంట్ వాతావరణం ఉంటుంది, నైట్ మంచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోవాలి మనిషి. జీవితంలో మనం ఎటువంటి ఇప్పుడు రాజకీయ రంగంలో ఏ సమస్య మీద మేము పోరాడుతున్నాం, ఏ సమస్యలు మేము ఫేస్ చేస్తున్నాం, ఆ సమస్యల మీద మేము ఎట్లా ప్రతిస్పందించాలి దాన్ని బట్టే మాట్లాడుతుంటాం. రైతుల సమస్యలు వచ్చినప్పుడు రైతుల మీద మాట్లాడాలి, పేదవాడి కన్నీరు వచ్చినప్పుడు కన్నీరుకి ఎలా స్పందించాలి, బంగ్లాదేశ్లో మా ఆడబిడ్డలను రేపు చేసినప్పుడు ఎట్లా స్పందించాలి, కలకత్తాలో ఒక అమాయకురాలు మీద అత్యాచారం చేస్తే 145 ఎమ్మెల్యే వీర్యం వచ్చినప్పుడు ఎట్లా దుఃఖపడాలని, ఇవన్నీ ఆ సమయం సందర్భాన్ని బట్టి ఉంటాయి. ఎప్పుడు ఒకే రకంగా ఉండాలంటే ఉండలేం కదా. అన్నట్లు ఎప్పుడు ఒకేలా ఉండటం సాధ్యం కాదు. ఎలా అవుతుంది? కానీ మైక్ వస్తే, చేతికి వస్తే పూనకం వచ్చేస్తుంది, ఎమోషన్స్ మీద కంట్రోల్ ఏమాత్రం ఉండదు అనేటువంటిది మీ మీద ఉన్నటువంటి విమర్శ. రాజకీయ నాయకుడికి ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉండటం ఇంపార్టెంట్ కదా. అది కాస్మెటిక్ రాజకీయ నాయకులకు అవసరం. భూమి పుత్రులం ఇప్పుడు అన్నట్లు ఎడారి నుంచి అసెంబ్లీ వరకు, అంటే ఎడారి ఎండలల్లా సుమారు 50 నుంచి 55 డిగ్రీల పనిచేసిన వాళ్ళం, కారం పొడి తిని కన్నీళ్ళు తాగిన వాళ్ళం, మాకు వాళ్ళకి తేడా ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలకు వచ్చిన వాళ్ళు రాజకీయ రంగంకి వచ్చి ఈరోజు వాళ్ళు రాజకీయ వేదిక ఎన్నుకు ఉండొచ్చు, కార్పొరేట్ కంపెనీస్ కావచ్చు, ఒకటే గంట లోపల రాజ్యసభ సభ్యులు అయిపోతారు, తండ్రి కూటిన ఇద్దరు కొడుకులు మంచి మంచి అనుగుణమైన పదవులలో ఉంటారు, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నోళ్ళు, మేము పుట్టడమే రాజరిక మేలటానికి అనే వాళ్ళు ఉంటారు. కానీ మేము అలా కాదు, కష్టపడి చెమటోడ్చి కన్నీళ్ళు రక్తం అన్నీ కలగలుపుతేనే ఈరోజు రాకేష్ రెడ్డి. కాబట్టి నేనేం ఫేస్ చేశాను జీవితంలో, అవమానాలు కావచ్చు, రకరకాల సమస్యలు కావచ్చు, రకరకాల రంగాలు అడగవచ్చు, అవన్నీ ఈరోజు నేను ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాను ఆ పరిష్కారానికి. ఒకటి, ఇప్పుడు అసెంబ్లీ వేదిక ఉంది, ప్రతి నిమిషం పేద ప్రజల సొమ్ము ఖర్చు అవుతుంది అసెంబ్లీ సమావేశాలలో, ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజల పన్నులు లేకపోతే అలా భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టిన డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది, కరుగుతూ ఉంటుంది కొవ్వొత్తిలాగా. కానీ మేమేం మాట్లాడాలి అక్కడ? గత ప్రభుత్వం చేసింది, అంతకుముందు చేసిన ప్రభుత్వం ఏది, ఎప్పుడో 30 ఏళ్ళకింది 60 ఏళ్ళకింది తవ్వుకుంటుండే బదులు ఇప్పుడున్న అప్పు ఎలా దాన్ని తగ్గించాలి. ఒకటి, ఒకవేళ అప్పు ఇంతవరకు తప్పు చేసినచ్చు నేను మరి నేను మరి వాడికన్నా ఎక్కువ తప్పు చేయడం. ఒకటి ఏంది, వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవటం, నీ అమ్మ అంటే నీ అమ్మ, నీ అమ్మ అంటే తప్పు ఏందని గౌరవనీయ ముఖ్యమంత్రి అనటం, అంటే ఇవన్నీ ఒక రకమైన నాలో ఆవేదన రగులుస్తున్నది, ఆవేశం కూడా వస్తున్నది. ఓకే, అంతే. ఇప్పుడు నీ అమ్మ అంటే తప్పలేదని గౌరవనీయ ముఖ్యమంత్రి అన్నప్పుడు, ఓడిపోయినోడే ఎమ్మెల్యే అన్నప్పుడు, మరి ఓడిపోయినోడే ముఖ్యమంత్రి ఉంటారు కదా, నేను అంటున్నాను అంతే తప్ప. ఆవేదనలోకి వచ్చిన ఆవేశమే తప్ప నాకు ఎమోషన్స్ లేవు. ఎమోషన్ మీలాగా మంచి కూల్ ఉంటాను, నేను కూడా అప్పుడు మొక్కజొన్న కంకులు తింటాను, అప్పుడప్పుడు రోడ్డు మీద బజ్జీలు తింటాను, పునుగులు తింటాను. తొలిసారి ఎమ్మెల్యే మీరు రాకేష్ రెడ్డి గారు, ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళారు, ఏదో నేర్చుకుందాం అనుకున్నారు, కానీ ఏం నేర్చుకోలేకపోయాను అనే బాధ మీలో అనుగుణంగా కనిపిస్తుంది, ఇస్ దట్ రైట్? అంటే ఏం నేర్చుకుందాము, భారత రాజ్యాంగము ఒకటి చెప్తే, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఇక్కడున్న ముఖ్యమంత్రులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. సుమారు ఒక 50,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. అప్పు ఈ 3 జిల్లాల వాళ్ళే కాదు కదా తాకట్టు, 33 జిల్లాల ప్రజల్ని తాకట్టు పెట్టారు. మరి అప్పు సమానంగా పంచాలి కదా, ఆదాయము అప్పు. సుమారు మాకు 45 కోట్ల సుమారు 45,000 కోట్ల మీ త్రైమాసికం ఈరోజు కొద్దిగా ఏదో ఆదాయం ఇచ్చారు, ఒక 50,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ ఆదాయం కూడా సమానంగా పంచాలి కదా 33 జిల్లాలకు. రాజ్యాంగం అదే చెప్పింది కదా. వీళ్ళు ప్రమాణం చేసినప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు అని కొడంగల్ శాసనసభ్యుడు ఒకప్పుడు, అంటే ఒక కామారెడ్డిలో ఓడిపోయిన శాసనసభ్యుడు, ఇంతకుముందు కొడంగల్ కూడా ఓడిపోయిన శాసనసభ్యుడు, ఓకే, మొన్న సిట్టింగ్ సీటు ఓడుకున్న పార్లమెంట్ సభ్యుడు, తన సొంత జిల్లాను గెలిపించుకోలేకపోయిన యనమల రేవంత్ రెడ్డి గారు,
కానీ ఇవన్నీ ఒక పక్కన ఉంటుంటే మాకు చెందాల్సిన వాటాని, మాకు రావాల్సిన డబ్బుల్ని ఈ దక్షిణ తెలంగాణ ముఖ్యంగా ఈ మూడు జిల్లాల వాళ్ళు, ఓకే, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్. దానికి సింపుల్, నేనేమో మీ వీడియో ఛానల్లో చెప్పట్లేదు, ఆడవాడ నాకు ఇప్పుడు మీ మధ్యన ఏదో రేటింగ్లో మీ కింద ఏదో పెడతారు కదా కామెంట్స్లో, వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను బహిరంగంగా. నేను ఎక్కడ కూడా మీడియా వేదికను పక్కన పెట్టండి, గౌరవనీయ ప్రజావేదిక, ప్రజాస్వామ్యం పరిదిల్లాల్సిన ఒక అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో మాట్లాడాను. 119 ఎమ్మెల్యేలలో నేను ఒక్కనే మాట్లాడాను. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, 1425 కోట్లు మీకు కొడంగల్ కొండబోతే కొండవండి, మేమేం చేయలేము, మిస్ అయ్యలేము ఈరోజు. ఓకే, కానీ మాకు కూడా ఎంతో కొంత కావాలి కదా, మరి ఎందుకు మేము శాసనసభ్యులు, మేము ఎందుకు ఎన్నిక కావాలి శాసనసభ్యులు, ప్రజల అన్ని రకాలుగా వాళ్ళ మేము అభివృద్ధి చేస్తామని, మా వాట మేము తీసుకొస్తామని వాళ్ళకి చెప్పి ఎన్నిక అయ్యాము. మేము ఆ ప్రశ్నించడమే లేకపోతే నా ప్రజలకు ద్రోహం చేసినట్లు కదా నేను అంటున్నాను. మరి మిగతా వాళ్ళ విషయం నేను మాట్లాడు, నా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. ఎగ్జాక్ట్లీ, నిండు అసెంబ్లీలో మీరు రేజ్ చేసినటువంటి పాయింట్, మీరు మాట్లాడినటువంటి స్పీచ్ నిజంగా అభినందనీయమే. బికాజ్ ఎందుకంటే తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి అన్ని బిడ్డలను అందరినీ కూడా సమానంగా చూడాలి, ఒప్పుకుంటాను. కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం పైన ప్రత్యేక ఫోకస్ పెడతారు, పెట్టడంలో కూడా తప్పు లేదు. నిజంగా మీ నియోజకవర్గం మీద మీకు ప్రేమ ఉండి మీ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సీఎం అని చూసుకోకుండా కూడా టార్గెట్ చేశారా? లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని టార్గెట్ చేస్తే మనకు పబ్లిసిటీ చాలా వస్తుందని చెప్పి అనుకున్నారా? అంటే మరి నేను ఇప్పుడు స్టాలిన్ అయితే అడగలేను, సిద్ధరామయ్య అయితే అడగలేను. ఇప్పుడు నేను కర్ణాటక శాసనసభ సభ్యుడు గాను, తమిళనాడు శాసనసభ్యుడు గాను, నేను తెలంగాణ రాష్ట్రంలో ఒక 6-3 నియోజకవర్గం శాసనసభ్యుడిని, నా బాధ ఎవరికి చెప్పుకోవాలా? తండ్రి లాంటి స్థానంలో ఉన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి చెప్పుకోవాలా? మీరే ధృతరాష్ట్రులాగా పరిపాలిస్తే మళ్ళీ మహాభారత యుద్ధం వస్తుందని చెప్పాను, అంతే. తెలంగాణ ఏర్పడిందే వివక్ష మీద, తెలంగాణ ఏర్పడిందే ఖచ్చితంగా స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి ఉద్యమం. అలాంటి తెలంగాణలో మళ్ళీ మీరు దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ, మళ్ళీ ఇంకొన్ని ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి నల్గొండ, ఖమ్మము, మహబూబ్ నగర్ ఈ మూడు జిల్లాల వాళ్ళే ఎక్కువ తీసుకుపోతున్నారు, మిగతా తెలంగాణకి వివక్ష చూపిస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు అంటే ఇది ఒక కొత్త కుంపట్లాగలే అనిపించట్లేదా? ఏదో కుంపట్ అంటే మరి అన్యాయాన్ని ప్రశ్నించకపోతే నిజంగా నా ఆ సమస్య వస్తుందని నేను అంటున్నాను. ఒకవేళ ఇప్పుడు నేను సర్ది తగ్గకపోతే నాలంటోడు, మిగతాడు కొంతమంది కాంట్రాక్ట్లు కావచ్చు, వాళ్ళకి మంత్రి పదవులు కావచ్చు, రకరకాల వ్యక్తిగత అవసరాలు కావచ్చు, ముఖ్యమంత్రి నిలదీయకపోవడం కావచ్చు, లేకపోతే నేను ఎదుటి వాళ్ళని ఏమంటలేను. కరెక్ట్, మీరు చెప్పిన పాయింట్కి వచ్చాను నేను. ఎక్కడ ఈ దుర్మార్గులు మళ్ళా రాష్ట్రాన్ని విడదీస్తారో అని నా బాధ. ఈ రాష్ట్రాన్ని విడదీసిన బాధ కానీ ఇలా కుటుంబాలకి ఎవ్వరు జావరు అని ఒక బాధ. ఇలా కుటుంబాలకి చస్తే బాగానే ఉంటుంది నాకు. 1200 మంది బిడ్డల్ని, ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని వీళ్ళ రాజకీయ స్వార్థం గురించి రెచ్చగొట్టి ఉద్యోగాలు వస్తాయి, నీళ్లు నిధులు నియామకాలను ఒక ఉద్యమాలను చూపించే, ఓకే ఏదైనా కావచ్చు, ఒక సరిదిద్దడానికి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎందుకు ఇప్పుడు నువ్వు జర్మనీ లాంటివి కూడా కలిసిపోయినాయి, కంట్రీలు దేశాలు కూడా కలిసిపోయినాయి. నేనేమంటున్నానంటే ఒక మంచి సంసారాన్ని విడదీయడం వేరు, విడిపోయిన సంసారాన్ని కలపడం వేరు. ఈ దుర్మార్గమైన రాజకీయ నాయకులు అంటే ఎటువంటి వయసు వచ్చినా 5 సార్లు ఎన్నికైనా రాష్ట్రం మీద ప్రేమ లేకుండా ప్రాంతాల మీద ప్రేమ వస్తున్నారు చూడు, వీళ్ళు ఆ పదవులకు అనర్హులు, వీళ్ళు ఆ పదవులకు అనర్హులు అని నేను అంటున్నాను, డైరెక్ట్ అంటున్నాను. నేను ఎక్కడ కూడా మొహమాట పడట్లేదు. ఇప్పుడు మీరు చెప్పారు చూడు, ఈ కుంపట్లు పెడతారు కొడుకులు, మళ్ళా ఇట్లనే చేసిన ఈ కొడుకులే మళ్ళీ ఎవరికైతే పదవులు రాలేదో, ఎవరికైతే వ్యక్తిగత ద్వేషాలు ఉంటాయో, ఈ కొడుకులు మళ్ళీ మా బిడ్డల్ని చంపుతారు, నిరుద్యోగ బిడ్డల్ని చంపుతారు. మాలాంటి మారుమూల ఇంతకుముందు తుపాకీ గుళ్ళు ఇనుప బూట్ల చప్పులు వినబడ్డ మా ఉత్తర తెలంగాణ మళ్ళా చంపుతారు ఈ కొడుకులు. ఇదే, ఇది ఎక్కడైతే ఈ దుర్మార్గుడమైన రాజకీయ వ్యవస్థ నాయకులు దీన్ని ఐజాకేయద్దనే ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నా. నా నియోజకవర్గాన్ని పట్టించుకోండి, నా నియోజకవర్గానికి కూడా నిధులు ఇవ్వండి అని చెప్పి నిండు అసెంబ్లీ సాక్షిగా మాత్రమే కాకుండా ప్రెస్ మీట్లు పెట్టి ధ్వజమెత్తారు. కానీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరు, మాట్లాడితే హైదరాబాద్లో ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు అనేటువంటిది మీ మీద ఉన్న ఆరోపణ. ఇప్పుడున్న తెలంగాణ అసెంబ్లీలో అందరికన్నా ఎక్కువ ప్రజలతో సత్సంబంధాలు, ఎక్కువ ప్రజలతో కలిసేవన్నీ నేను ఒక్కనే కావాలంటే ఈ తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మేము ఎక్కడెక్కడ కదలికలు ఉంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డాటా ఉంటుంది వాళ్ళ దగ్గర, మీరు కావాలంటే అక్కడ నుంచి డాటా తీసుకోండి. ఓకే, 3 రోజులు ఉంటాను, ఇంక వేరే 5 రోజులు ఉంటాను నేను అక్కడ, నిన్నే వచ్చాను ఇంకా 3 రోజులు, ప్రతి చోట వెళ్తాను, ప్రతి పల్లెలో ఏడుస్తాను, ప్రతి పల్లెలో బాధపడతాను, ప్రజల సమరస్ వచ్చి అప్పుడే ఆ బాధ చూస్తాను. హైదరాబాద్ ఎక్కువంటే నాకు కూడా బాధ ఉండేది కాదు, గుడిసెలలో ఉన్న పూరి గుడిసెలలో ఉన్న ప్రజలను చూస్తే బాధ అనిపిస్తున్నది, ఇన్ఛార్జ్ మంత్రులు పగబట్టినప్పుడు బాధ అనిపిస్తుంది, ఇప్పుడు రకరకాలు ఒక
చిన్న చిన్నవి కూడా చేయనియరు అక్కడ. ఇదొక రకమైన వ్యవస్థ. మళ్ళీ కాసింరాజు వినేటట్టు నిజాం కదా, కాసింరాజు వినేటట్టు తెలంగాణ ప్రజలను హింసించినట్టు ఇప్పుడు ఈ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మంత్రి అని ఎవరినో పక్క జిల్లాని దక్షిణ తెలంగాణ జిల్లాని మీద జిల్లావని మా మీద పెట్టాడు. చేయడు మమ్మల్ని చేయనియాడు. ఓకే, పేరుకు మాత్రమే మీరు ఎమ్మెల్యే, అక్కడ సాగే పెత్తనం అంతా కూడా కాంగ్రెస్ ఇన్ఛార్జ్దే అనేటువంటి ఇంకొక వార్త ఉంది. నిజంగా అలాంటి డిస్క్రిమినేషన్ వివక్ష ఏమైనా ఫేస్ చేస్తున్నారా రాకేష్ రెడ్డి గారు? నిజంగా మీరు ఆర్మూర్లో అంటే ఇప్పుడు మీకు ఎప్పిన సమస్యకే. ఆ రోజు కూడా నేను చెప్పాను మీకు, మీరు గమనించినట్లేదు అసెంబ్లీ స్పీచ్ బాగా పర్ఫెక్ట్గా ఒకటే అన్నట్లున్నారు. ఇది కూడా చెప్పాను, ఈ ప్రోటోకాల్ వ్యవస్థను ధ్వంసం చేస్తే ముఖ్యమంత్రి గారు. ఎగ్జాక్ట్లీ, అసెంబ్లీ మాత్రమే కదా, దాని తర్వాత ప్రెస్ మీట్లో కూడా మీరు చెప్పారు. అసెంబ్లీ ఈజ్ ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలు నా గొంతు ఉంటుంది అసెంబ్లీలో, రికార్డింగ్ అయి ఉంటుంది. ఓకే, నేను క్లియర్గా చెప్పాను, ఓడిపోయిన వాడే, ప్రజలు తిరస్కరించిన వాడు, ప్రజలు అసహించుకున్న వాడే ఎమ్మెల్యే అనుకుంటే మరి మేము కూడా నిన్నెందుకు అనుకుంటాం? ఓడిపోయినోడే ముఖ్యమంత్రి అనుకుంటాం, ఓడిపోయినోడే ఎమ్మెల్యే అనుకుంటే ఓడిపోయినోడే ముఖ్యమంత్రి అనుకుంటామని నేను అంటున్నాను. నువ్వు మమ్మల్ని ఎమ్మెల్యే అనుకుంటే నేను ముఖ్యమంత్రి అనుకుంటాం, ఇట్స్ క్లియర్. రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఉంటేనే ఎన్ముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా భావిస్తాను, లేకపోతే ఎవరండి? ఓడిపోయినోడు రకరకాల ఇంకా ఇబ్బందులు మాట్లాడదలుచుకోలేదు, ఇంకా మరీ ఇబ్బందికరంగా ఉంటుంది మాట్లాడితే. రాజకీయాలు ఎటువంటి విలువలు లేనివాడు, రాజకీయాలు ఎటువంటి నైతిక విలువలు, ఈ రోజు కూడా మారాలి. రాజ్యాంగబద్ధమైన పదవులు వచ్చినప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. ఎట్లా మాట్లాడుతాను? ఓడిపోయినోడు ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు? బుద్ధి లేని మాటలు అవి. ఎవడు అడిగేవాడు లేడు, ఇన్ని మీడియా ఛానళ్ళు ఉన్నాయి, కొట్టుకున్నాడు పోయి అడగండి రేవంత్ రెడ్డిని, ఏ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసినావు రేవంత్ రెడ్డి గారు? ఇదా మాట్లాడే మాటలు. ఆ హోదాకు ఏమైనా గౌరవం ఇస్తుందా? ఆ హోదాకు ఏమైనా శోభ ఇస్తుందా? ఆ ఏ పీఠం మీద కూర్చున్నావో? ప్రజలు తిరస్కరించిన వాళ్ళు ఒక ఆరుమురే కాదు. ఈరోజు ప్రతిపక్షం గెలిచి 60 మంది ప్రతిపక్ష స్థానాలకు గెలిచిన అందరికీ ఇదే పరిస్థితి. ఎవడో కుమ్మక్కైన ఎమ్మెయ్యే తప్ప ఏ నువ్వు రేపు ప్రతిపక్షం పోవా? ఇంతకుముందు ప్రతిపక్షం లేవా? ఏడవలేదా? తుడుచుకోలేదా? ఆటోలో పోతే సెక్రటరీ రానియలేదు? ఇంక బుద్ధి లేదా? నువ్వు చేయాల్సిన పనులు అవి. పార్లమెంట్ సభ్యుడిగా ఇంతకుముందున మాజీ పాలకుడు నిన్ను సెక్రటరీ కూడా రానియలేదు. ఇదా నువ్వు నేర్పాల్సింది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజాస్వామ్యానికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ వ్యవస్థకు, భవిష్యత్ తరాలకు నేర్పాల్సిన పాఠాలు అవి. అదేనే అడిగాను అసెంబ్లీలో, ఒకవేళ నువ్వు పగబడితే ప్రతీకారం తీర్చుకుంటాను రేవంత్ రెడ్డి అని చెప్పాను. 100% చెప్తున్నాను ఈ వేదిక ద్వారా కూడా. నెక్స్ట్ వచ్చే మా ప్రభుత్వంలో నువ్వేమేం చేసావు అంతకనకే ఇస్తాం రేవంత్ రెడ్డి. ఈవెన్ గన్మెన్లను కూడా ఏం రేవంత్ రెడ్డికి, మాజీ ముఖ్యమంత్రి అయినా కానీ రాసి పెట్టుకో. ఇది పొలిటికల్ వెండట్ట కదా, ప్రతికార రాజకీయాలు కదా, ఎలా అవుతుంది? ఓడిపోయినాడు ఎమ్మెల్యే అయితే ఎట్లా ఉంటుంది? రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ మీరు తప్పు చేస్తారా? అదే చెప్పాను అసెంబ్లీ, అదే చెప్పాను. దయచేసి ఒకవేళ ఇంతకు ముందు ఎవరైనా తప్పు చేసుంటే క్షమించండి. మీరు ఇప్పటికైనా అందరినీ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనా శాసనసభ్యులు గౌరవించండి. అప్పుడు ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుంది? ఆరుమూరులు ఎందుకు అవుతుంది? వేలుపూర్లు బాలకొండలు ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది అండి? కొరుట్లాడ ఎందుకు అవుతుంది? ఇదా రాజకీయ వ్యభిచారాలు చేయటం. ఈ ఎవరుంటాం? నికాసైన కాషాయ బిడ్డలం, హిందూ బిడ్డలం, దేశం గురించి ధర్మం గురించి చావడానికి వచ్చిన వాళ్ళం. ఏమైనా పార్టీలు మారతందుకు ఏమన్నా ఇంతకుముందు నీకు వాళ్ళకి ఏమైనా ఉండి ఉండొచ్చు కుమ్మక్కు రాజకీయాలు. ఏ ప్రతిపక్షాలు ఏమి ఏం కొమ్మలు ఉంటాయి అండి? ఒక 3 ఏళ్ళు ఉంటే, ఒక 3 ఏళ్ళు ఉంటే ప్రజల తరఫున కొట్లాడితే ఎవరికైనా వ్యక్తిగతంగా ఎవరి మీద అంటే ఏం తప్పేముంది? ప్రతిపక్షంలో ప్రజలు మన ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, రైట్? వాళ్ళ తరఫున పోరాడదాం. ఇక వాడి బ్లాక్ ఫైల్ తీసి, రెడ్ ఫైల్ తీసి చూపించి నీ ల్యాండ్లు అన్ని కబ్జా తీస్తామనుకుంటా, నీ పాత కేసులను తీసుకుంటా, పార్టీ లేదో బలవంతంగా ర్యాగింగ్ చేస్తారు చూడు. ర్యాగింగ్ చేయటము, యాసిడ్ పోయటం, ఇదా రాజకీయాలు. నేనేమంటున్నాను, ఆయన యువకుడు, గౌరవనీయ కొత్తగా ముఖ్యమంత్రి అండి, మంత్రి పదవి అనుభవం లేకుండా తెలివైన వాడలో ఎట్లా ద్రోహులు అవుతే కష్టమండి ప్రజాస్వామ్యానికి. తెలివైన వాడే కావచ్చు, కానీ నేనేమంటున్నాను, ఈరోజు నువ్వు కొన్ని పనులు మంచి చేస్తున్నావు, నాకు వ్యక్తిగతంగా ఆయన వెళ్ళదు. ప్రజాస్వామ్యంలో అట్లాంటి వ్యక్తులే తప్పు చేస్తే మిగతా వాళ్ళందరూ తప్పు చేస్తారు, అదొకటే బాధ. తెలంగాణలో అసలైన ప్రజాప్రభుత్వం మాదే, ప్రజల ఆశీర్వాదం మాదే అని చెప్పి రేవంత్ రెడ్డి సీఎంగా ఉండటం మాత్రమే కాకుండా అన్ని చోట్ల చెప్తున్నారు. మీరు మాత్రం ఒక కాంట్రవర్షియల్ కామెంట్ చేశారు, తెలంగాణలో వెలమదొరల రాజ్యం పోయి రెడ్ల రాజ్యం వచ్చింది అని. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వమా లేకపోతే మీరు అన్నట్లుగా రెడ్ల ప్రభుత్వమా? రెడ్ల ప్రభుత్వం. ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అది మాట? ఎలా? అన్ని ముఖ్యమైన స్థానాలు అంతా రెడ్లే ఉన్నారు, అందరూ. వేమ్ నరేందర్ రెడ్డి కావచ్చు, అందరూ అడ్వకేట్ జనరల్ కావచ్చు, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు కావచ్చు, కరోనా ముఖ్యమంత్రి గారు కావచ్చు, అందరూ అన్ని వ్యవస్థలలో, అన్ని వ్యవస్థలు
మీరు కూడా రెడ్డి సామాజిక వర్గం అయ్యండి, రేవంత్ రెడ్డిని ఆ విధంగా టార్గెట్ చేయడం కరెక్టే అంటారా? ఎవరు రావినారాయణ రెడ్డి, ఎవరు సూరవరం ప్రతాప్ రెడ్డి? తెలంగాణ గురించి ప్రాణాలు అడిగినారు, ఉద్యమాలు చేసినారు, ఉన్న భూములు దానం చేసినారు. మేమేదో వ్యవసాయం చేసుకున్న రెడ్డి, మన రాజ్యాలు వెళ్తుంది అనుకుంటారు రెడ్డిలు. మేమేదో వ్యవసాయం చేసుకున్న రెడ్డిలు, ఇప్పుడు మా రెడ్డిలు ఉన్నారు, ఆటోలు నడుపుకుంటారు, ఓలో టాక్సీలు నడుపుకుంటారు, గ్రామీణ ప్రాంతాలలో దళితుల దగ్గర కూడా భూములు తీసుకొని కౌలు చేసుకుంటారు మా రెడ్డిలు. రండి చూపిస్తాను, ఏరికే రెడ్డిలం. నిజంగా దళితుల దగ్గర కౌలు తీసుకుని రెడ్లు తీసుకునే స్థాయి ఉందా? ఆ పరిస్థితి ఉందా? అద్దంకి దయాకర్ ఇంటర్వ్యూ చూడండి, అద్దంకి దయాకర్ గారు ఇంటర్వ్యూ చూడు. ఓకే, మేము దళితుల్లో పుట్టినా కానీ 25 ఎకరాల భూమి ఉన్నదని వేలాది మంది చూపిస్తారు తెలంగాణ వ్యాప్తంగా రెడ్డిలని. రండి రండి, ఎయిర్పోర్ట్ కాడ చూపిస్తాను ఓలా టాక్సీ, రండి కరీ సెంటర్లో చూపిస్తాను రెడ్డిలని, అన్ని చోట్ల చూపిస్తాను. ఎక్కడెక్కడ లేబర్ రండి, మేస్త్రి ఉన్నారు రెడ్డిలు, అంటకూలు కూడా చూపిస్తాను అశోక్ నగర్ అటకాడ. ఎవడో ఒక్కడు రేవంత్ రెడ్డి, ఎవడో ఒకడు రాకేష్ రెడ్డి అని ఎంత మాత్రం రెడ్డి నేను అనేది ఏదండి, ధనవంతుల రెడ్డిల గురించే మాట్లాడుతున్నాను నేను. ఓకే, ఉన్నత వర్గాల గురించి మాట్లాడుతున్నాను. దళితులలో కూడా లేరా వివేక్ లాంటి వాళ్ళు, వేల కోట్ల అధిపతులు ఉన్నారు. నేను అట్లా కాదండి, నేను మాట్లాడింది మీద దాన్ని తప్పుడు అర్థాలు తీస్తున్నాను. నేను మాట్లాడింది అసెంబ్లీలో ఏంటంటే ఉన్నత వర్గాలే కానీ ఎందుకు ఇప్పుడు రండి ఆరుమూరికి ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెడదాం, అవసరం మీద ఒక మీలాంటి టీవీ ఛానల్స్ అన్నీ వేయండి. లాస్ట్ 5 సంవత్సరాలలో పేదల ప్రజలు ఎంత తిన, ఇప్పుడు ఒక్కటి విజయం, ప్రభుత్వం ఎప్పుడే కానీ పెద్దల దగ్గర వసూలు చేసి పేదలకు వంచాలి. అంటే ఆ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఏదైనా పెద్దలు అంటే మాలాంటి వాళ్ళ దగ్గర ట్యాక్సెస్, ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, అంటే మాలాంటి బిజినెస్ మ్యాన్సో మీలాంటి ఛానల్స్ ఓనర్సో ఏదైనా మనం ఆదాయం సంపాదించినప్పుడు దానికి కొద్దిగా కార్పొరేట్ పన్ను కావచ్చు, ఇట్లాంటి పన్నులు. ఇది ఎందుకంటే ఈ వ్యవస్థను క్రియేట్ చేసారు పెద్దలు, దేశంలో ఒక వ్యవస్థను క్రియేట్ చేసి పన్నులన్నీ వసూలు చేసి ఆ పన్నులు ఒక సంక్షేమ కార్యక్రమాలకు చేపట్టాలని. నేను అదే అంటున్నాను, వీళ్ళేమో అప్పులు తెస్తున్నారు, అప్పులు అంటే పేద ప్రజల మీద అప్పులు తెచ్చి పెద్దలకు మంచుతున్నారు, గద్దలకు మంచినట్లు, అది బాధ అనిపిస్తుంది. ఓకే, ఇది నా ప్రశ్న. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇంటర్వ్యూ ద్వారా కొందరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు పెద్దవాడిని పన్నులు వసూలు చేసి పేదవాడికి వంచాలి, అంటే కనీస వసతులు ఏంది, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, మౌలిక వసతులు, రోడ్స్ కావచ్చు, ఉపాధి కావచ్చు, ఇట్లాంటి మౌలిక వసతులు గ్రామీణ ప్రాంతాలల్లో చేయాల్సింది. ఈ పేద ప్రజల మీద 7 లక్షలు, సుమారు ఇప్పుడు 10 సంవత్సరాలు చెప్తాను, నేను చెప్పాలని చాలా పెద్ద కథలు ఉన్నాయి కానీ ఈ సింపుల్గా పబ్లిక్ అర్థమైనట్టు 7 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఓకే, అంటే ఇప్పుడు ఓన్లీ మేఘా కృష్ణారెడ్డి, రేవంత్ రెడ్డి, రాకేష్ రెడ్డి పంచుకుంటారా ఈ అప్పుని? కేసీఆర్ కూడా మేనా, లేకపోతే మొత్తం అశోక్ నగర్ అడ్డకూలి, లేకపోతే మీ కెమెరామెను, లేకపోతే మీ టీ బైక్ కూడా అది వస్తుందా లేదా అప్పు చెందుతుందా లేదా? అందరికీ, అందరికీ వస్తుంది. అందరు కదా, అవును, రైట్. మరి ఇప్పుడు మా ప్రాంతంలో చెప్తున్నా, ఒకటి వాహన మిత్రాన్ని స్కీమ్ పెట్టిండు గత ప్రభుత్వం, అంటే హార్వెస్టర్స్, ట్రాక్టర్స్ 12 లక్షలు అన్ని కోటీశ్వరులకు ఇచ్చారు. ఓకే, అంటే ఒక 10 లక్షల 12 లక్షల ఒక హార్వెస్టర్ని పేద ప్రజల మీద అప్పు చేసి స్కీమ్ ఎందుకు, మళ్ళీ స్కీమ్స్ ఇది కరెక్టా రప్ప అని మాట్లాడట్లేదు. ఒక స్కీమ్ పెట్టినాం, అది నీ ఉద్దేశం ఏదైనా కావచ్చు, ఒకవేళ ప్రభుత్వాలు మారుతున్నప్పుడు స్కీమ్స్ మారుతూ ఉంటాయి, అది పేద ప్రజల మీద అప్పు తెచ్చి పెద్దలకు ఎట్లా వస్తున్నావు గద్దలకు వంచినట్లు, ఇది నా ప్రశ్న. ఈ ప్రశ్న నేను తెలంగాణలో ఉన్న ఏ రాజకీయ నాయకులతో మాట్లాడదనుకున్నా, ఏ మేధావి వర్గంతో కూడా మాట్లాడదనుకున్నా దయచేసి దీనికి సమాధానం చెప్పాను. బీఆర్ఎస్లో ఏ తప్పులు అయితే చేశాయో ఆ తప్పులు కరెక్ట్ చేసుకుంటాము, ఆ తప్పుల్ని ఖచ్చితంగా శిక్షిస్తాము అని చెప్పినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే తప్పులు చేస్తున్నారా? ఆ తప్పుల మీద కన్నా ఇంకా ఎక్కువ తప్పులు చేస్తున్నారా? ఇంకా ఎక్కువ చేస్తున్నారు. అసలు ఇంకా నేను అదే ఎక్కడ తెలంగాణ మళ్ళీ మీకు క్లియర్గా చెప్తున్నాను, వేదికలన్నీ పక్కన తెలంగాణ అసెంబ్లీ మాట్లాడి చెప్తాను. మా నాన్న పుట్టాడు 4 ఎకరాలు అమ్మాడు, నేను పుట్టాను 2 ఎకరాలు అమ్మాను, నా కొడుకు పుట్టాడు, ఆయన పుట్టిన 7 లక్షల కోట్లు అప్పు చేస్తాను, 12 లక్షల కోట్లు అప్పు చేస్తాను, ఇంకోటి మా భవిష్యత్ ఎట్లా నేను అంటున్నాను. ఇప్పుడు ఒక ప్రొడక్టివిటీ, ఒక డెవలప్మెంట్ మీద మీరు ఇన్వెస్ట్ చేయకపోతే, ఇప్పుడు సుమారు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, 31,000 కోట్లతో ప్రాణహిత చేయవల్ల వైఎస్ రాజశేఖర గారు చేశారు, దాన్ని మసిపూసి మారడికాయ చేసి, దాన్ని ఎస్టిమేషన్ పెంచి, పేరు మార్చి, దాన్ని కాళేశ్వరం అని, కాకరకాయ అని రకరకాల చేసి, చివరికి దానికి ఏనికి వనికి రాకుండా 142,000 కోట్లకు తీసుకెళ్ళి 91,000 కోట్లు అప్పు చేసి, ఇప్పుడు 9,000 కోట్ల వడ్డీ కడుతున్నామండి, అది 7,000 కోట్ల పవర్ బిల్లు, సంవత్సరానికి 16,000 కోట్లు. ఎవడో బుద్ధి తక్కువడు, అజ్ఞానవాదులు ఉన్నప్పుడు, మేధావి వర్గం అంత మూగపోయినప్పుడు, ఇంటలెక్చువల్స్ అంత మూగపోయి, మీలాంటంత మీడియా అమ్ముడు పోయి వచ్చిన నష్టం అది భవిష్యత్ తరాలకు.
ఇప్పుడు మీరు గమనించండి, 31,000 దాని ఇప్పుడు చేయాల్సిన వర్క్ని ఎవరైనా తగ్గించాలా, తెలుగు ఉన్నోడు ఇంటెలెక్చువల్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ తీసుకొని దాన్ని మొత్తం 140,000 తీసుకెళ్ళారు. ఎవడు పడితే వాడు దోసుకోవడం, ఎవడు పడితే వాడు రాసుకోవడం. ఈరోజు రాగానే ప్రభుత్వం ఏమన్నది, ఆయన ఇంతకుముందు ఇప్పుడున్న మా ముఖ్యమంత్రి గారు అన్నారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు అన్నారు, రాగానే రెండు ఏమో డబుల్ బెడ్రూమ్ చెర్లపల్లి డబుల్ బెడ్రూమ్ కట్టించడం కేసీఆర్ ఫ్యామిలీకి అని సంవత్సరం అయింది. రాగానే మంత్రివర్గ సమయం చేసి దాదాపు దేనికి పనికి రాదు, మేడిగడ్డ గుంగిపోయింది, అది గాంగిపోయింది, ఇది ఇరుక్కపోయింది, ఇది కొరక్కపోయింది అనుకుంటే మొత్తం తెలంగాణ ప్రజలంతా ఒక రకమైన ఒక భ్రమలల్ల ముంచెత్తి మళ్ళీ వెనక్కి వెళ్ళి మెగా కృష్ణ రెడ్డి లాంటి వాళ్ళు బ్రీఫ్ కేసులు తీసుకురాగానే వేరే రెండు కోర్టు తీసుకురాగా అంత సల్లా పడ్డదా? అంటే దాన్ని బెదిరించి మళ్ళీ నువ్వు అవినీతి అవుతుంది కా. మరి తెలంగాణ ప్రజలు మీరు ఏం చెప్పారు అప్పుడు? దీంట్లో అవినీతి వెలికి తీస్తాము, ఏదో ఒక కమిటీలు వేసి సంవత్సరాల తరబడి సాగదీయడం, మళ్ళీ 3-4 ఇట్లాంటి కమిటీలు చాలా ఉన్నాయండి భారతదేశంలో. ఇప్పుడు వేలాది కమిటీలు ఉన్నాయి ఇవన్నీ అని ఒక తెలంగాణ ప్రజలు మోసం చేసి మీరు చూడండి. ఈ మాట్లాడిన ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇప్పుడున్న పెద్దలు పెద్ద పెద్ద స్థానాలు అందరూ ఎలక్షన్ ముందు మాట్లాడిన మాట, లేకపోతే లాస్ట్ 2 సంవత్సరాల నుంచి ఈ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమేమి మాట్లాడారు? లే మీరు కూడా మీడియాలో కూడా ఎన్నో చేశారు కదా, అవును, కాళేశ్వరం అవినీతి ఇవన్నీ మీరు ఎటుపోయినాయి ఇవన్నీ. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో మెగా కృష్ణారెడ్డి ఉండేవాడు ఉన్నాడు అని ఒక వార్త, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా రేవంత్ రెడ్డితో మెగా ఇంజనీరింగ్ కంపెనీ వీళ్ళంతా కూడా కృష్ణారెడ్డి మంచి టర్మ్స్ మెయింటైన్ చేస్తున్నారా? ఏదైనా ఇప్పుడు మెగా తెలంగాణ మెగా కృష్ణారెడ్డి అయింది, అప్పుడైనా అయిపోయినా తెలంగాణ మెగా కృష్ణారెడ్డి స్టేట్ అయిపోయింది. అది మా దురదృష్టం తెలంగాణ ప్రజలు. రెడ్డి సామాజిక వర్గం అయినప్పటికీ కూడా కాస్త సాఫ్ట్ కార్నర్ చూపించట్లేదు మీరు ఆయన సొంత ఎవరిని తెలంగాణ అసెంబ్లీ పేదోడు పార్టీ లేనోడు పార్టీ అని భారతీయ జనతా పార్టీ ఒక ఉద్దేశం వచ్చినప్పుడు పేదోడు గురించి కొడతాను నేనేమంటాను. ఇప్పుడు కూడా ఇది మెగా కృష్ణారెడ్డి స్టేట్ అయింది ఓకే అని బహిరంగంగా మాట్లాడవలేదు నేను ఒక ఇది. ఇప్పుడు చూడు, ఇప్పుడు మన ఏదో మొన్న మా 40 అని ఒక మాది మా 6 43 కోట్లు వచ్చినాయి, నేను రివ్యూ చేశాను మొన్న 3-4 రోజుల కింద రివ్యూ చేశాను. రివ్యూ చేస్తే డైరెక్ట్ చెప్తాను సార్, ఇది ఆల్రెడీ మెగా కృష్ణారెడ్డి తీసేసుకున్నాడు కాంట్రాక్ట్, ఎవరు టెండర్ చేసినా కరెక్ట్ కాదు సార్, అంత అయిపోయింది మెగా కృష్ణారెడ్డి. ఎలా అయింది అబ్బాకి చిన్న 43 కోట్లది కూడా అతనికి అప్ప చెప్తే ఎట్లా ఈ తెలంగాణ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎవరైనా ఉన్నారు కదా ఇక్కడ జిల్లా కుక్కలను డెవలప్ చేయాలి అంటే కాంట్రాక్టర్స్ కూడా లోకల్ వాళ్ళని డెవలప్ చేయాలి మాకు, అంటే స్వరాష్ట్ర కళనే సాకారం చేసుకున్నప్పుడు మా స్వరాష్ట్రంలో అందరిని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. నీళ్ళు నిధులు నియమకాలే కావచ్చు, ఒక బిజినెస్ మెన్స్ని మీడియా ఛానల్స్ని సినిమా స్టార్స్ని వంట చేసుకోండి పంట వండించుకోండి ఇవన్నీ మేము సెల్ఫ్ మా స్వశక్తి మీద కొన్ని ఎదగాల. కాంట్రాక్టర్ వ్యవస్థ మేము పోయి రెప్తలని ఆంధ్రలో చేసేటట్టు ఉండాలా, బీఆర్లో చేసేటట్టు ఉండాలా, మేము కూడా సినిమాలో యాక్ట్ చేసి రామ్ చరణ్ చిరంజీవి కొడుకులాగా నాగార్జున కొడుకులాగా మేము కూడా వేరే సినిమాలో యాక్ట్ చేసేటట్టు ఉండాలి, మా బిడ్డలు ఆదిలాబాద్ బిడ్డలు వరంగల్ బిడ్డలు, మళ్ళీ ఆ బిడ్డలతోనే ఫోటోలు దిగుతున్నారు వచ్చిన ముఖ్యమంత్రుల మహేష్ బాబాని స్వీట్ కేక్ అంటారు, జూనియర్ ఎట్ అంటారు. మరి మీరు మా యువకులు ఎందుకు చంపిరన్న బాధ, 1200 మంది యువకుల్ని ఎందుకు చంపిరీలు? ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా రాకేష్ రెడ్డి గారు మీరు చాలా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా మాట్లాడతారు, మీ పొలిటికల్ ట్రాక్ గురించి ఈ జర్నీ గురించి కాస్త మాట్లాడుకోవాలి, ఎన్నో ప్రశ్నలు రాబట్టాలి. ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని చెప్పి అందరు అనుకున్నారు, నాట్ ఓన్లీ మీడియా పొలిటికల్ విశ్లేషకులతో సహా. కట్ చేస్తే బీజేపీ వైపు వెళ్ళిపోయింది, ఎక్కడ కాంగ్రెస్తో చెడింది, ఎక్కడ బీజేపీకి దగ్గర అవ్వాల్సి వచ్చింది? అసలు రాజకీయాలకు వచ్చింది 3 నెలల ముందు, ఆ 3 నెలలు ఇంతగా ఉంటుందా? అవును నిజమే, మీరు వచ్చినటువంటి జర్నీ చాలా తక్కువ, అయినా కూడా కాంగ్రెస్ నుంచి వస్తారని చెప్పి అనుకున్నారు. ఏమైందంటే నేను రాజకీయాలకు రావడానికి నాకు కూడా కొద్దిగా ఒక 50 ఇయర్స్ అయిపోయిన క్లాస్ అవుతున్నాం, ఇంకా సగం జీవితం కుటుంబానికి సరిపోయింది, ఒక మామూలు జీవితం గడిపిన వ్యక్తిని నాకు కొద్దిగా ఐడియాలజీ చిన్నప్పటి నుంచి చెప్పండి, అంటే మెయిన్ ఐడియాలజీ డెవలప్ అవడానికి ఏంటంటే మేము పడ్డ కష్టాలు అవమానాలు, కష్టాలు అవమానాలు నా జీవితం అంతా అవే, ఈరోజు కూడా అవే. ఓకే, ఈరోజు కూడా కష్టాలు అవమానాలు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇంకెక్కువ, మీలాంటి వాళ్ళు విమర్శించటము ఏదో ట్రోలింగ్ ఏమన్నా చేసుకోండి తెలంగాణ మళ్ళీ, ఇది కూడా చూడు అసెంబ్లీ కూడా అన్న రేవంత్ రెడ్డి గారు నువ్వేమో అమనిస్తావు ముఖ్యమంత్రి గారు నన్ను అంటే ప్రోటోకాల్ విషయంలో పుట్టిల నుంచి అవమానాలు ఎదుర్కొంటూ ఎదిగినవన్నీ నన్ను నాకు ఇది ఒక అవమానం లెక్కన అన్నాను. వాళ్ళకు ఏమైనా పెద్ద పెద్ద రెడ్డిలకు దొరలకు గుడ్డిన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుంది, కార్పొరేట్ పిల్లలకు ఇబ్బంది అవుతుండచ్చు, కానీ ఒక మామూలు పని చేసుకునే పైకి వచ్చినామని. కాబట్టి రాజకీయాలకు వద్దాం అనుకున్నప్పుడు మా ప్రాంతం కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది, అంటే అక్కడ ఏదంటే తెలుగు సినిమాలో విక్రమార్కుడు సినిమా ఉన్నట్టు
ఓకే, అసలు మాట్లాడటానికే భయపడిపోయారు. 81 పనులు ఒక మాజీ శాసనసభ్యుడు ఉండేవాడు అక్కడ. ఏప్రిల్ మేలో అట్లా రాజకీయాలకు వద్దామని చర్చలు మొదలు, విలేకరులు అవును తక్కువ అంటే తప్పే ముందు రాజకీయాలకు వస్తాయని అడిగాను. ఓకే, ఇప్పుడు 60 తర్వాత ఇప్పుడే వస్తున్నారు అవును. రామారావు ఇప్పుడు వచ్చాడు, 60 తర్వాత ప్రాంతీయ పార్టీ పెట్టాడు. ఎవరు ఎప్పుడు రావాలనేది దాని డెస్టిని రాసి ఉంటుంది. కులందేవి 24 మండలి చేసి జైలుకి వెళ్ళిన తర్వాత వచ్చి ఎంపీ అయింది. ఆజీ మస్తాన్ ఇంటర్నేషనల్ స్మగ్గర్ ఉండి దేశంలో పార్టీ పెట్టాడు, నేషనల్ పార్టీ. ఎప్పుడు రావాలని అప్పుడు దేవుడు రాసి ఉంటే మనకు వచ్చిన ఆలోచన పడేస్తుంది. అప్పుడు కాంగ్రెస్ బీజేపీ దేంట్లోకి వాళ్ళని చర్చ జరిగింది, సన్నిహితులు మిత్రులు అది ఇది. ఓకే, అటువంటి టైంలో నాకు ఏంటంటే కొద్దిగా ఈ దేశం అంటే బాగా ఇష్టం. ముందు చిన్నప్పటి నుంచి ఉంది నాకు దేశం అంటే బాగా ఇష్టం. అంటే ఇప్పుడు మా పిల్లల్ని ముందు నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఇప్పుడు మహారాణా ప్రతాప్ అట్లా పుట్టిన స్థలానికి తీసుకెళ్ళటము, సమాధి తీసుకెళ్ళటము, ఝాన్సీ లక్ష్మీబాయి గ్వాలియర్ సమాధి దగ్గర తీసుకెళ్ళటము, అంటే వాళ్ళని ఆఖరికి అలా సమాధి దాకుతాయి వీళ్ళ ఆఖరి మంచి వాళ్ళు కాకుండా చెడు వాళ్ళు కాకుండా అట్లాంటి భావజాలం ఎక్కువ చదివేవాడిని. అంటే మౌర్య డైనెస్టీ, గుప్త డైనెస్టీ ఇవన్నీ, శాలి బాగుండు, శాత బాగుండు, ఏంది దేశం అంతా ఇట్లా ఎందుకు అవుతుంది, మతాలంటే ఏంది, కులాలంటే ఏంది, ప్రపంచం అంటే ఇట్లా కొద్ది హిస్టరీ మీద నాలెడ్జ్ ఉంది. రాను రాని ఏంటంటే ఆ కాంగ్రెస్ మీద ఒక ఒపీనియన్ ఇంకా రాను రాను ఇంకా అదిగా సరిపోతుంది. ఒకప్పుడు అంటే మనకి ఇవన్నీ మీడియాలు లేకముందు, ఇవన్నీ లేకముందు ఒక జవహర్లాల్ నెహ్రూ ఒక వ్యక్తి గురించి ఈ దేశం చీల్చబడ్డది. అది ఈ రోజు వరకు కూడా బంగ్లాదేశ్ వరకు కూడా మేము కాల్తూనే ఉన్నాం ఒకటే వ్యక్తి స్వార్థానికి. ఓకే, ఈ దేశంలో హిందూ జాతి అంతా ఓకే 800 ఏళ్ళు ఖిల్జీ గాడు, బాబర్ గాడు, డాబర్ గాడు, ఔరంగజేబు అట్లా కాల్చుకుతిన్నారు మమ్మల్ని. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇట్లా కాల్చుకుతిన్నారు. నిజాం ఏమో 400 ఏళ్ళు ఇట్లా కాల్చుతిన్నారు తెలంగాణని. లాస్ట్కి నేరు అనే వ్యక్తి ఒక దుర్మార్గమైన ఇటువంటి అర్హతలు లేని దేశ పరిపాలన పగ్గాలు చేపట్టడానికి, ఎందుకంటే సుభాష్ చంద్రబోసు సర్దార్ పెట్టాల్సిన పగ్గాలు, ఎందుకంటే అది నేను బహిరంగంగానే చెప్తున్నాను. ఎందుకంటే అతని సెలక్షన్ కూడా పార్టీ ప్రెసిడెంట్ కూడా ఓడిపోయినాయి 1930 ఎవరిని అసలు ఇట్లాంటి దుర్మార్గమైన చర్యల ద్వారానే తెచ్చాడు. సచినోళ్ళు వీరుడు, ఇతను అప్పటి నుంచే ఈ ఫైర్వెల్ చేసుకుని ఉన్నాడు. ఓకే, ఆయన పాపం మహాత్మా గాంధీ కొద్ది పెద్ద ఆయన తెలిసి తెలక ఇది వత్తాసు పలికిండు. వాళ్ళు ఈ పదవి పోతే ఏం కాకపోతుండే కానీ ఇప్పటికి ఇందులు చెప్తున్నారు ఆ చర్య వల్ల, దేశ విభజన లాంటి ఇష్యూస్ వల్ల వ్యక్తి. అటువంటి టైంలో రెండోది రానడానికి ఐడియాలజీ ఇప్పుడు రాహుల్ గాంధీ అంటే మా దేశస్తుడు కాదు మా మతస్థుడు కానీ మొన్న కూడా ఇంటర్వ్యూ చెప్పాను రాను రాను మొన్న మా పార్లమెంట్ లాంగ్వేజ్లో అంటే కదండి పరకాష్టిగా పార్లమెంట్లో ఒక శాసనసభ్యుడు ఒక పార్లమెంట్ సభ్యుడు ప్రతిపక్ష నాయకుడు అంటే హిందువుల మీద ఎంత ద్వేషభావం ఉన్నదని అస్పిస్తాను అర్థమైంది. రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ అయోధ్యకు పోతే నేను తల నరుక్కుంటా అని బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు రాకేష్ రెడ్డి గారు. మీరు నరుక్కుంటే కాదండి, ఆ ఉద్దేశం లేదు తల నరుకున్నాడు కానీ ఆ 14కు 14 వస్తాయి అన్న సీట్లు దానికి నరుక్కుంటాను అంతే. అయోధ్యకు వెళితే అని కాదు రావాలని చెప్పాను. ఓకే, రావాలి మా వాళ్ళు, రాహుల్ గాంధీ కాదు 22 ప్రాంతీయ పార్టీలు రావాలి. ఎట్లయితే మీరు ముస్లింలని ప్రేమిస్తున్నారో మమ్మల్ని కూడా ప్రేమించండి హిందువుల్ని. మేము ఏం పాపం చేశాము ప్రపంచం లోపల సుమారు 220 దేశాలల్లో ఏ దేశంలో కూడా మెజారిటీ ప్రజలను అవమానించిన రాజకీయ వ్యవస్థలు లేవు. ఏ దేశంలో కూడా మీరు గమనించండి, యాజ్ మీరు సీనియర్ జర్నలిస్ట్గా అడుగుతున్నాను ఈ ఒక్క ప్రశ్న దయచేసి, ఇది తెలంగాణ సమాజం కాదు ప్రపంచంలో నా ఇంటర్వ్యూ చూస్తున్నాను ఆలోచించండి. సుమారు 220 దేశాలల్లో ఏ దేశంలో ఓకే మెజారిటీ ప్రజలని అవమానించిన రాజకీయ పార్టీలు లేవు, రాజకీయ వ్యవస్థ లేదు. ఒక్క భారతదేశంలోనే మెజారిటీ ప్రజలని హిందువులని అడుగడుగును అవమానించే పార్టీలు ఈరోజు 22 ప్రత్యక్ష పార్టీలు. దాంట్లో ప్రధానమైనది అంటే ఎవరు చెప్తారు? కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్? రాహుల్ గాంధీ గుళ్ళకి వెళ్తున్నారు, బొట్లు పెట్టుకుంటున్నారు, అండ్ బై ద సేమ్ వే నిండు పార్లమెంట్లోనే శివుడి ఫోటోని చూపించి హిందుత్వం గురించి, హిందుత్వం ఎలా ఉండాలని చెప్పి చెప్పారు ఆయన. హిందూ ఆయన కాదా? రాహుల్ గాంధీ హిందూ కాదా? ఎవరు ఎవరు 145 కోట్ల ఎవరన్నా రండి మాట్లాడతాను. హిందూ ఎట్లా అవుతాడు? మీరు చదువుకున్నారా? చదువుకున్నాను. చదువుకున్నాను. నేను హిందువునని చెప్పి ఆయనే చెప్పాడు కదా. అరే మీరు చదువుకున్నారు కదా, హిందువు ఎట్లా అవుతాడు ఆయన? మీరు చెప్పండి కదా, మీరు చదువుకున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. ఓకే, చదువుకోకపోతే నేను చెప్పేవాడిని, ఎట్లా అవుతాడో చెప్పండి. సోనియా గాంధీ ఇటలీ నుంచి కావచ్చేమో కానీ రాజీవ్ గాంధీ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ క్రిస్టియన్ ఏం కాదుగా. ఎవరు రాజీవ్ గాంధీ? ఎవరు నానెవరు? నానెవరు? ఇదేనండి, మీరు యాంకర్స్ దయచేసి ప్రజల్ని మభ్య పెట్టకండి. నేను స్ట్రైట్ గానే అడుగుతున్నాను, చెప్పండి రాజీవ్ గారు ఎవరు, వాళ్ళ ఫాదర్ ఎవరండి? రాజీవ్ గాంధీ వాళ్ళ ఫాదర్ ఏమన్నా ముస్లిమా? ఇది పార్సీ, పార్సీ కదా. పార్సీ అండి ఎవరు? పార్సీ అండి ఎవరు? నాన్ హిందూ అంటారు. అంతే, నాన్ హిందూ అవునా కాదా? మీరు దయచేసి, మీరు దీనికి ఇంటర్వ్యూ చాలా మంది చూస్తారు. తప్పకుండా. ఫిరోజ్ జహంగీర్ హిందువా? హిందువా? హిందువా?
హిందూ కాదంటారు మీరు అంతే. మీరు చెప్పండి, నన్ను నేను బీజేపీ నాయకుడిని కాబట్టి నా మాట కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు చెప్పండి, ఒక చదువుకున్న వ్యక్తిగా ఈరోజు ఒక మంచి వ్యవస్థలో, ఒక జర్నలిజం అనే వ్యవస్థలు ఉన్నవాళ్ళు మీరు, మీరు మూడో కన్ను ఒక చీకటి ఒక వెలుతురు, పేదవాడి కన్ను ఒక తెలివి లేని వాడికి తెలివిచ్చే కన్ను మీద. సోనియా గాంధీని క్రిస్టియన్ అన్నారు, సోనియా గాంధీ మన భారతదేశ వనితే కాదన్నారు, విదేశీ వనిత అన్నారు. ఓకే, తనకి ఇప్పుడు తన ఇటలీలో ఉన్న తన ఇటలీ ఇదంతా ఉంది కాబట్టి ఓకే. రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇండియాలో ఉండి, ఇండియాతో ఉంటూ ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు కేవలం ఒక మతం ఒక ముద్ర వేసి వాళ్ళని పక్క తీసుకెళ్ళిపోవడం ఏ విధంగా సమంజసం? ఆంటోనీ గారంటే గౌరవం, అబ్దుల్ కలాం గారంటే గౌరవం, ముస్లింస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏకే ఆంటోనీ, ఆనెస్ట్ పొలిటీషియన్, కాంగ్రెస్ అతను. వీళ్ళని చెప్పమనండి కదా, ఏకే ఆంటోనీ క్లియర్గా ఆమె క్రిస్టియన్ అన్నాడు, చెప్పు కదా వీళ్ళని ఏం, వీళ్ళు ఏ మతమో చెప్పండి మనండి, వాళ్ళని చెప్పండి, మీరు మీరనే చెప్పండి, వాళ్ళు చెప్పారు మీరు చెప్పండి. ఓకే, రేపు పొరపాటున రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ, ఎస్ నేను హిందూనే, రాహుల్ గాంధీ ఇప్పటికే చెప్పి ఉన్నారు నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఆమె హిందూ అని చెప్పి. మేము కూడా ఇప్పుడు దయచేసి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇష్యూ అది కాదు. ఓకే, ఎంతైనా తన తల్లి కన్న తల్లి పెంపుడు తల్లి సవత్ తల్లి. ఈరోజు భారతదేశంలో ఉన్న హిందువులందరికీ ఆలోచించాలి. ఈ గాంధీ కుటుంబం ఎన్నటికీ మన జాతిని అభిమానించదు, మన హిందూ జాతిని ఎప్పటికీ ప్రేమించదు. ఎప్పటికీ మన జాతి, హిందూ జాతి నిర్మూలనే ఈ కాంగ్రెస్ రాహుల్ గాంధీ అలియాస్ రాహుల్ ఖాన్ లక్ష్యం. దయచేసి ఇది రాసి పెట్టుకోండి, ఉంటానో ఇంకా 30 ఏళ్ళు ఉంటానో ఇది 100% ఈ జాతి నిర్మూలించబోతుంది కుటుంబం. అందుకనే మోదీ మూడోసారి ప్రధానమంత్రి కాకపోతే ఖచ్చితంగా థర్డ్ వరల్డ్ వార్ వస్తుందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. అందుకేనా అంటే అది ప్రపంచం చెప్తున్నది, ఏం చెప్పట్లేదు. ఇప్పుడు అమెరికన్ డిఫెన్స్ అడ్వైజర్ అన్నమాట, భారతదేశం బలంగా ఉంటేనే ప్రపంచం శాంతి ఉంటుంది. ఉక్రెయిన్ రష్యా వారు ఉన్నప్పుడు అమెరికా అధ్యక్షులు బైడెన్ గారు అన్నారు, నరేంద్ర మోడీ గారు మీరు నవద్యాలతో వహించండి, ప్రపంచంలో చాలా దేశాలు నరేంద్ర మోడీ కోరిని. ఈరోజు ప్రపంచ నాయకుడు ఆయన. ఈరోజు నరేంద్ర మోడీ కంటే గౌరవం నరేంద్ర మోడీ గారిది కాదు, భారతీయ జనతా పార్టీ కాదు, 145 కోట్ల భారతీయుల గౌరవం. ఓకే, ఫస్ట్ భారతీయులు గర్వపడని నేర్చుకోండి. ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలని మోదీ ఆపగలరు, కానీ ఒలింపిక్స్లో ఏదో ఒక చిన్న కారణం చేత డిస్క్వాలిఫై అయినటువంటి వినేష్ ఫోగట్ సమస్యని పరిష్కరించలేరు. కోల్కతాలో రేపు గురైనటువంటి ఆ లేడీ డాక్టర్ గురించి కనీసం ట్వీట్ కూడా చేయరు మోదీ. ఇంకా చెప్పాలి అంటే ప్రపంచ దేశాలను ఆపగలిగేటువంటి ప్రధాని మోదీ, అత్యంత శక్తివంతుడు, భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి అరాచకాల్ని అన్యాయాల్ని ఆపలేకపోతున్నారు. ఈరోజు ఒకటి మీరు గమనించాలి, ఈ అత్యాచారాలు అనేది ఒక రోజులో ఆగిపోయేటి కావు, ఆగిపోయేటి కూడా కావు. జనరల్గా అంటే ఈ 30 రాష్ట్రాలని రాష్ట్ర నాయకత్వం కూడా మనము ఇట్లాంటి జరిగినప్పుడు సరైన యాక్షన్ తీసుకొని, అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్న అధికార వ్యవస్థ కావచ్చు, ఏ రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా ఇమ్మీడియట్ రియాక్షన్ అయ్యి వాళ్ళకు సరిగ్గా శిక్ష ఇస్తే చేసే వాళ్ళు భయపడతారు. శిక్ష అంటే మీ ఉద్దేశంలో ఏంటా శిక్ష? మళ్ళీ శ్వాస ఉండకూడదు, చంపేయాలి. ఏ రకంగా అన్నా? 100% మీ చెప్తున్న ప్రకారం నరకటమో లేకపోతే ఇంకేదో కూడా కావచ్చు. బహుశా వ్యవస్థలు ఉంటాయి, నరకటం ఎందుకు ఉంటుంది? నరక వ్యవస్థ అయితే అందరు నరుక్కుంటూనే పోతారు. ఓకే, ఆ వ్యవస్థను స్పీడప్ చేయడం, ఉరిశిక్షను కూడా స్పీడప్ చేయడం అంటే ఎప్పుడో మనం మర్చిపోయినాక 30 ఏళ్లకు ఉరిశిక్ష పెట్టడం కాదు, విత్ఇన్ వేరే దేశాలకు, కొన్ని చైనా లాంటి కంట్రీస్ కొన్ని ఇట్లాంటి కేసులకే, మళ్ళీ అన్ని కేసులతో కొన్ని ఇబ్బందులు అవుతాయి. చిన్న చిన్న కేసు కూడా జేబు దొంగతనం కూడా మళ్ళీ అట్లాంటి పోలీసులకి అపరిమితమైన అధికారాలు వస్తే జరిగేటువంటిది అది అని చెప్పి చాలా మంది మేధావులు వాదిస్తూ ఉంటారు. వాళ్ళు వాదించేది కొద్దిగా మేధావుల వల్ల కూడా సమస్యలు వచ్చి కూర్చున్నాయి ఈ దేశానికి. కానీ నేనేమంటున్నానంటే వాళ్ళు ఏం చేస్తారంటే మోకాలని మోచేతులు కలిపి పెడతారు, అట్లా కాదు. ఇట్లాంటి తీవ్రమైన నేరాలకు ఒక స్పెషల్ ఫోకస్ ఉండాలి, స్పెషల్ బాడీ ఉండాలి. దేశం కొన్ని 48 లక్షల కోట్ల బడ్జెట్, ఒక వ్యవస్థను క్రియేట్ చేయండి. ఇట్లాంటి కేసు స్పెషల్లీ సెన్సిటివ్ కేసులు, ముఖ్యంగా ఇట్లా ఆడబిడ్డల మీద ఇట్లా జరిగే అత్యాచారాలకు విత్ ఇన్ ఒక 1 మంత్ 3 మంత్స్ లోపల కేసు క్లియర్ అయిపోవాలి. చైనా లా సిస్టమ్ ఉంది,
ఉత్తరప్రదేశ్లో దాదాపు ఇలాంటి లానే అమలు చేశారు, బుల్డోజర్ అని చెప్పి. ఎవరైతే మాఫియా కార్యకలాపాలు ఉంటారో, ఎవరైతే రౌడీ షీటర్లు ఉంటారో, వాళ్ళందరి చేతుల మీదుగా యోగీ సర్కార్ దాదాపు ఇదే చేసింది. కట్ చేస్తే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో అసలు ఊహించినటువంటి ఫలితాలు వచ్చాయి మీకు. సమాజ్వాదీ పార్టీ తీవ్రంగా అక్కడ బలపడింది, ముఖ్యంగా అయోధ్యలో మీ పార్టీ అభ్యర్థే బీజేపీ ఓడిపోయింది. ఇంకా ఏం మాట్లాడతాం దీని గురించి అంటే, ఇప్పుడు మీరు మంచి యాంకరు, మంచి ఛానల్ పెట్టారు, మంచి యూట్యూబ్ ఛానల్ పెట్టారు, కానీ మీరు అనుకున్నంత రీచ్ కాలేకపోతారు. ఇంత టాలెంట్ ఉన్నా మీరు కష్టపడుతున్నారు, మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఎటువంటి బ్లాక్మెయిల్ చేస్తలేరు ఎవరిని, ఎటువంటి ప్రలోభాలు పెడతలేరు, మీ టాలెంట్ మీద నమ్ముకున్నారు, ఒక టెక్నాలజీని నమ్ముకున్నారు, ముందుకెళ్తున్నారు. మీకు రావాల్సినంత గుర్తింపు వస్తలేదు మీరు చేశారు, కానీ అదే దేనికి పనికిరాని విధవ, బ్లాక్మెయిల్ చేసేవాడు, ఒకటే రోజుల్లో మోగిపోతుంది వాళ్ళ ఛానల్. ఏమంటావు, మేము చేయాల్సింది చేసినాం, నెంబర్కి మించి డిఫరెంట్. ఓకే, ఈరోజు ఒక్కటే చెప్తున్నా విజయ్, రాసి పెట్టుకోండి, ఫ్యూచర్ జనరేషన్ అంతా యోగి గారి ఫోటో పెట్టుకొని శిలా విగ్రహాలు పెడితే తర్వాత జనరేషన్లో 24 కోట్ల పాపులేషన్ స్టేట్లో ఒక్క రూపాయి అతని ఫ్యామిలీలో అవినీతి లేకుండా సొంత చెల్లే ఈరోజు కూడా టీ కొట్టు నడుపుకుంటున్నది. మళ్ళీ శరద్ పవార్ కూతురులాగానో, స్టాలిన్ పిల్లలాగానో, కనిమిల్లాగానో, ఇట్లాంటి మన రాజకుటుంబం భారత వ్యక్తుల్లాగానో 1000 కోట్లు 100 కోట్లు చేయలేదు. అసలు 24 కోట్ల వచ్చేటికి 4 కోట్లు వచ్చే 100 కోట్ల అవినీతి చేసినారు. 4 కోట్ల పాపులేషన్ దాన్ని 100 కోట్ల అవినీతి చేసినారు. ఒక అవినీతి చెప్పండి మోడీ గారి మీద, సారీ యోగి గారి మీద చెప్పండి కదా. దయచేసి ఇదంతా డైవర్ట్ చేస్తున్నారు, గెలుపోవటంలో వేరే ప్రజాస్వామ్య ప్రక్రియ అది. ఓకే, చాలామంది రాజులు మంచి పరిపాలన చేస్తే కూడా శత్రుశత్రు చనిపోయినారు, లేకపోతే వెన్నుపోటు పడుతూ చంపేశారు. మంచి మంచి రాజులను కూడా చంపేశారు. బీజేపీ భావజాలం మాత్రమే కాకుండా కాషాయ భావజాలం కూడా మీలో నర నరాన అణువణువున ఉంది రాకేష్ రెడ్డి గారు. ఇది బీజేపీలోకి వచ్చిన తర్వాత వచ్చిందా, బీజేపీలోకి రాకముందు ఈ విధంగా ఉన్నారా మీరు? ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తున్నా, ఎలక్షన్ రోజు. ఓకే, చిన్న ఉదాహరణ అంటే ఒక హిందువుని ఎట్లా అవమానిస్తారు ఈ దేశంలో. మొన్న నేను జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో 7:30 అక్కడ బయట ఈ పోలింగ్ ఏజెంట్స్ కూర్చుంటారు, అవుట్ సైడ్ పోలింగ్ ఏజెంట్స్ లోపల కూర్చుంటారు, బయట మా పార్టీ వాళ్ళు కూర్చుంటారు ఏదో ఆ స్లిప్స్ ఓటర్ స్లిప్స్ ఇవ్వడానికి, పక్కన కాంగ్రెస్ అండ్ మేము అండ్ బీఆర్ఎస్, మా ఒక తను కార్యకర్త అక్కడ కూర్చున్నాడు ఇట్లా కండువ వేసుకొని, అంటే కాషాయ కండువ, అంటే సింబల్ ఉండదు, ఓన్లీ కాషాయ కండువ, కాషాయ కండువ, అది మా ధర్మానికి ప్రతీక, మేము వేసుకోవచ్చు కదా. ఒక అధికారి వచ్చి అతని ఇబ్బందికరం భాష మాట్లాడాడు, వీళ్ళు తండ్రి లోపలైనా ఏదో పదాలు వాడాడు, నాకు ఫోన్ చేశాడు, ఇది వేసుకోవద్దు ఇవ్వండి, ఇట్లా ఇది కాషాయ కండువ అనేది, అది మేము మన దాని మీద కమలం సింబల్ అమ్మే లేదు, మా హిందుత్వం సింబల్ అది, ఇట్స్ రైట్ అంటే తప్పలేదు. తర్వాత నేను డైరెక్ట్ కలెక్టర్ గారు ఫోన్ చేశాను. ఓకే, సరే మన ఎలక్షన్ మాన్యువల్స్లో ఏమైనా కాషాయ దండి వేసుకో, కాషాయ కండువ వేసుకోవద్దు, టవల్స్ వేసుకుంటారు పల్లెలల్లో. అవును, అట్లా అంటే లేదండి అన్నాడు. మరి ఇట్లా మీ అధికారులకు చెప్పండి, చాలా ఇబ్బంది పెడుతున్నారు పోలీస్ అధికారులు, ఒకవేళ లేని మినిట్లు చేసారనుకో, నేను ఇప్పుడు నిజామాబాద్ వస్తున్నాను, అందరూ క్యాప్స్ తీసేయాలి ముస్లిమ్స్, నేను ఓల్డ్ సిటీకి పోతాను, ఓల్డ్ సిటీలో కూడా ఎవ్వరు క్యాప్స్ పెట్టద్దు, అది వాళ్ళ సింబాలిక్ వాళ్ళ రిలీజన్, అది కూడా అది వాళ్ళ రిలీజన్, తప్పేమని లేదు, వాళ్ళు క్యాప్ పెట్టుకుంటారు వాళ్ళు ముస్లిమ్స్, మేము కాషాయకండు వేసుకుంటాం వాళ్ళు, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు, మా ధర్మాన్ని మేము ఆచరిస్తాం అంటారు. దీని మీదనే మాట్లాడుతున్నాం ఈ సబ్జెక్ట్ అంతా. నేను మాట్లాడేది ఏంటంటే, ఈ భారతదేశంలో మేము చాలా సంఘటనలు చవి చూసినాం. ఓకే, అంటే ప్రత్యేకంగా అంటే అంత చరిత్ర అంతా మీకు తెలియదు ఏం కాదు, ఆ జాతి క్రౌర్యం కావచ్చు, అది ఇప్పుడే కాదు అప్పటి నుంచి కూడా అంతే ఉంది, పృథ్వీరాజ్ చంపిన నుంచి మొదలైంది అది, 13 సార్లు క్షమించి వదిలిపెట్టిన, క్షమభిక్ష పెట్టిన ప్రేమ గల జాతి మాది, ఇది బహిరంగంగా రాసి పెట్టుకోండి, ఇప్పుడే కాదు మొదలైంది దేశం అక్కడ నుంచి, 13 సార్లు క్షమించడం, కానీ ఒకటే ఒకసారి చిన్న తప్పులు మా శత్రురాజులు హిందూ చేస్తున్నా, మా పృథ్వీరాజ్ ఇబ్బంది వస్తే ఇంకా 1000 జనం నరకం చూపించండు కోరి, అది అడుగడుగున ఒక పైశాచిక ఒక క్రౌర్యంతో కూడుకున్న జాతి అది. తర్వాత హుమాయూను, తర్వాత హుమాయూను, అక్బరు, జహంగీరు, షాజహాను, మళ్ళీ లాస్ట్ బహదూర్ షా దాకా చంపారు మమ్మల్ని.
టిప్పు సుల్తాన్ 1798 రాసిన లెటర్లు కావాలంటే పంపిస్తా నీకు. ఖలీఫా అని మన టర్కీని వెళ్ళేవాడు అప్పుడు, అతను ఒక 400 వెళ్ళిండు అక్కడ యూరప్తో సహా. కాలం మారుతున్న కొద్దీ చరిత్ర మారుతుంది, కాలం మారుతున్న కొద్దీ మనుషులు మారుతారు. కానీ ఎందుకో బీజేపీ ఎమ్మెల్యేలకు బీజేపీ నేతలకు ముస్లింలపై ఉన్నటువంటి ద్వేషం విద్వేషం మాత్రం ఏమాత్రం మారుతున్నట్లు అసలు మారదేమో అనిపిస్తుంది మీ మాటలు చూస్తుంటే. నేను మా ఇండియన్ ముస్లింస్ గురించి మాట్లాడతలేదు, మా హిందూ ద్రోహ ముస్లింస్, దేశద్రోహ ముస్లింస్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇండియాలో ఉన్న 10 కోట్ల ముస్లింస్ మా సోదరులే, మా రక్తమే అది. వాళ్ళ మీద మీకు సాఫ్ట్ కార్నర్ ఉందా? 100% మా వాళ్ళు, మా రక్తం. ఓకే, వాళ్ళు అప్పుడున్న బలహీనత ఇబ్బందుల వల్ల అప్పుడు వాళ్ళు మా బలవంతం మత మార్పులు మారిపోయిన వాళ్ళు. జస్ట్ డిఎన్ఏ టెస్ట్ డైరెక్ట్ మీరు అమెరికన్ ల్యాబ్లో కూడా టెస్ట్లు రెడీ ఉన్నాయి, ఇండియా అంతా టెస్ట్ చేశారు. ఆల్ ఇండియన్స్ డిఎన్ఏ 1. వాళ్ళు అరబ్బీ, వాళ్ళు మనకు సంబంధం లేదు. ఎవడేడు జాయంగీర్ బియ్యంగీర్ ఎవడేడు, గోరిగాడు బోరిగాడు బాబర్గాడు మనకెవరు, వీళ్ళంతా మనవారు కాదు. వీళ్ళంతా మిడిల్ ఈస్ట్ వాళ్ళు, అక్కడ మిడిల్ ఈస్ట్ టర్కోడు పరికోడు పర్షియన్స్ వీళ్ళంతా వీళ్ళు. ఇప్పుడు ఉన్న 10 కోట్ల మంది ముస్లింస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ మన బ్లడ్ అది. అప్పుడున్న మతం మారి, ఇప్పుడు ఎట్లయితే క్రిస్టియన్స్ మనం కూడా మారుతున్నారో అప్పుడు మారిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి వాళ్ళతో పీచలేదు. దాంట్లో ఒక 10% వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలు, మమతా బెనర్జీ లాంటి పార్టీలు, స్టాలిన్ లాంటి పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, కొన్ని పార్టీలు ఏదైతే ఉన్నాయో ఈ దేశంలో, జమాతే ఇస్లాం లాంటి పార్టీలు కొన్ని ఉన్నాయి చూడు, కేరళలో ఉన్న పార్టీలు, వాళ్ళని రెచ్చగొడుతున్నాయి, వాళ్ళని తీవ్రవాదులుగా ఉగ్రవాదులుగా మారుస్తున్నాయి. భారతదేశంలో ఉండే ముస్లింలు మీ సోదరులే ఒప్పుకుంటాను, కానీ మీ పార్టీలోకి వస్తే మీ పార్టీకి అనుసంధానంగా ఉంటేనే వాళ్ళు మీ సోదరులు అవుతారు. డైరెక్ట్ బ్రహ్మ నిన్న కూడా ప్రజలు ఎంఐఎంలో కూడా ఉండనని చెప్పాను, ఏ పార్టీలోనే ఉండనని చెప్తున్నా. అదొకటే కాదు, మీరు దయచేసి మీరంతా రాంగ్ వేషన్ చేస్తున్నారు, ఆర్గ్యుమెంట్స్ కూడా అంతా మీరు డైవర్ట్ చేస్తున్నారు, పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఓకే, మా సోదరులతో మాకు పేచీ లేదు. ఎవడైతే అందులో 10% ఇట్లాంటి ఉగ్రవాద చర్యలు, తీవ్రవాద చర్యలు, హిందువులను అవమార్చడము, ఇప్పుడు కొన్న పాత బస్సుల శివలింగం మీద చవోసుడు, మీరు ఒప్పుకో. అలా ఎవరు చేసినా తప్పే, తప్పు అని మీరు చెప్పడం వేరు, మేము యాక్షన్ తీసుకుంటాం. గేట్ కా జవాబ్ పత్తర్ సెద్ అయితే, తల్వార్ కా జవాబ్ తల్వార్ సెద్ అయితే, రివాల్వర్ కా జవాబ్ రివాల్వర్ సెద్ అయితే. ఈ ఇన్స్టంట్ జస్టిస్, ఈ మాబ్ లించింగ్, ఈ మూకస్వామ్యమే లేనిపోని సమస్యల్ని, అంటే ఎంత వాళ్ళు మన సోదరులు అనుకున్నా కూడా అడ్డుగోడలుగా రక్తపాతం. ఇప్పుడు మమ్మల్ని ఒక దయచేసి మీరు చరిత్రలో చదువుతున్న తర్వాత మీకే వస్తుంది టార్గెట్ బంగ్లాదేశ్ కాగానే మీకు వస్తుంది ఆగుంటారు. కానీ ఏమంటున్నాం ఏంటంటే, ఎక్కడైతే నువ్వు కొన్ని సంఘటనలు జరిగినాయి దేశంలో ఈ జాతి నిర్మించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కుట్రలు పండింది. అప్పుడు సంజయ్ గాంధీ గారు కావచ్చు, ఇందిరా గాంధీ కావచ్చు, అంటే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది హిందువులకు మాత్రమే. అప్పటికి మాత్రం మా ఫ్యామిలీస్, మా పెద్దలందరూ ఒక 6-7 మా మేనత్తలు, ఇప్పుడు మా కుటుంబంలో 6 ఉండేవాళ్ళు. ఓకే, కొందరు కుటుంబం 8 ఉండేవాళ్ళు. ఎట్లయితే హిందూ జాతి నిర్మించాలని ఒక కుట్రలో భాగంగా అది నేరు నుంచి కంటిన్యూ, అది అక్కడి నుంచి వస్తుంది, పెద్ద ఇంకా అసహ్యంగా ఉండదు అలా చరిత్ర చెప్తాదు, ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతాం. ఓకే, ముస్లింస్కి మాత్రం ఫ్యామిలీ ప్లానింగ్ చేయలే. వాడు 11 క్రికెట్ ఆడచ్చు, కానీ మేము ఇద్దరే కానాలి, ఇక ఇద్దరినే కానాలా. ఎవడు బౌల్ చేస్తే బ్యాటింగ్ కూడా ఉండడు, బ్యాటింగ్ చేస్తే ఫీల్డింగ్ ఉండడు, ఫీల్డింగ్ చేస్తే కీపింగ్ ఉండదు. మమ్మల్ని ఇట్లా బలహీనం చేశారు, ఇది పెద్ద కుట్ర. ఇది ఒక్కరోజు అర్థమవుతలేదు మీకు. ఓకే, మరి ముస్లింస్ ఇది అడగలేంది, 3 కోట్ల 10 కోట్లు ఎట్లా అయినారు? మరి హిందువులు 87% 79% ఎందుకు అడగరు? ఎందుకు అడగరు? 88 మసీదులు 6 లక్షల మసీదులు ఎందుకని, ఇది ఎందుకు అడగరు మీరు? మత సామరస్యం మన దగ్గర ఎక్కువ కదా, మత స్వేచ్ఛ మన దగ్గర ఎక్కువ కదా, అన్నిటికీ ఉండాలి కదా. మా గుళ్ళకు ఉండదు, నైవేద్యాలు ఉన్నాయి, పూజార్లకు జీతాలు ఉన్నాయి, మా బాపనాలు బాపనాలు గారా, మా పూజార్లు గారా, మా దేవుని ప్రేరు చేస్తారు మమ్మల్ని కూడా జాతి మంచిగా ఉండాలని. ఏ గవర్నమెంట్ వచ్చినా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ముల్లాల మౌలీలకు ముల్లాలకు డబ్బులు ఇస్తారు, మరి మా అర్చకులకి ఇయ్యరు, పూజలు చేసుకోవద్దు, మా జాతి మంచి ఆఖరి మా అర్చకుడు పూజ చేస్తే ఏదో పాపం మేము హిందూ జాతి అంతా మంచిగా ఉండాలి, అది కూడా కోరుకోదు కాంగ్రెస్. ఎందుకంటే ఎక్కడైతే ఈ పూజారు ఉంటాడో, ఎక్కడ దేవుని కోరుకుంటే జాతి అయినా బతక ఇట్లా అని. కాబట్టి దయచేసి ముస్లింల మీద మాకు ఇండియాలో ఏం సమస్య లేదండి, సమస్య అంతే రాజకీయ నాయకులు. వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతో చీకటి ఒప్పందాలు చేసి రకరకాల అవమానాలు పాలు చేస్తున్నారు. రాజకీయాలు ఏ విధంగా ఉండొచ్చు, ఆర్మూర్ ప్రజల్లో, ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక కొత్త ఆశ వికసించింది, ఆ ఆశ పేరే రాకేష్ రెడ్డి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్మూర్ మాత్రమే కాకుండా మీకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుని రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నందుకు ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ రాకేష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.